శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ గల శక్తివంతమైన యంత్రం గురించి తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి, నేను చెప్పిన మాటే వినాలి, వాళ్ళు నాతోటే ఉండాలి, నాకు నాతో కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీ భార్య కానీ మీ భర్త కానీ, అదేవిధంగా మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా మీకు వశమై ఉండాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ రోజున ఒక శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ యంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ యంత్రం అనేది మూడు రోజుల్లో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో మూడు రోజుల్లో వాళ్ళ మనసులో మీ మీద విపరీతమైన ప్రేమను పెంచే యంత్రం అన్నమాట. వాళ్ళకి మీ పైన విపరీత వ్యామోహం, ప్రేమ, మీతో మాట్లాడాలని, మీకు దగ్గర అవ్వాలని వాళ్ళు పరితపించిపోయే అంత శక్తివంతమైన పవర్ఫుల్ గల నెంబర్లు ఈ రోజున ఈ యంత్రంలో మనం తెలియజేస్తున్నాను. ఈ నెంబర్ల ద్వారా ఎదుటి వాళ్ళు మీకు ఆకర్షితులు అవుతారంటే మీరు వాళ్ళకి మీరు మీతో మాట్లాడటం కోసం వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి మీకు దగ్గర అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీతో మాట్లాడటం కోసం లేదా మీకు ఫోన్ చేయను లేకపోతే ఏదో ఒక రూపంలో మీకు వాళ్ళ దగ్గర అవుతారు. మీతో మాట కలిపి చివరికి వాళ్ళు వశం అవ్వటం అనేది జరిగింది అన్నమాట. అదే భార్య భర్తల మధ్య అయితే విపరీతమైన ప్రేమ బంధం అనేది ఏర్పడిద్ది. వాళ్ళు అన్యోన్యమైన జీవితంగా వాళ్ళకి సాగిపోవటం అనేది జరిగింది. మీ భర్తని నిన్ను సరిగా పట్టించుకోకపోయినా వాళ్ళు కూడా నా భర్త సరిగా నన్ను చూడటం లేదు అనుకుంటున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు బానిసత్వం అయ్యి మీరు చెప్పిన మాట వినాల్సిందే. అయితే ఇది మనం ఈ యంత్రం అనేది ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఎటు చూసినా మనకి మూడు బాక్సులు రావాలి. ఈ మూడు బాక్సులతోనే మన శక్తివంత నెంబర్లు రాయాలన్నమాట. అయితే స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీకు వశమై ఉండాల్సిందే. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ యంత్రం అన్నమాట. వైఫ్ కానీ, అదేవిధంగా హస్బెండ్ కానీ, లేకపోతే లవర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు మాకు వశమయ్యి ఉండాలి. వశమయ్యి అంటే మీ మీద విపరీతమైన ప్రేమ అనేది వాళ్ళకి కలగాలి. వాళ్ళు మీ భార్య కానీ మీ భర్త కానీ, అదేవిధంగా మీ లవర్స్ కానీ ఎవరైనా సరే మీకు విపరీతమైన ప్రేమ అనేది పంచుతారు, మీకు దగ్గర అవుతారు, మీకు వశమవుతారు. చాలా పవర్ఫుల్ గల శక్తివంతమైన వశీకరణం. అయితే ఈ యంత్రం అనేది మూడు రోజులు మూడు యంత్రాలు తయారు చేయాలి. అవి ఒక తెల్లని పేపర్ మీద మీరు ఒక రెడ్ పెన్ను కానీ లేకపోతే ఒక బ్లాక్ పెన్నుతో మీరు ఈ యంత్రం అనేది గీయవలసి ఉంటుంది. కుదిరితే మీకు రెడ్ పెన్తో తీసుకోండి, లేకపోతే బ్లాక్ పెన్తో. మీకు రూపాయి ఖర్చు లేకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరికి కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు సొంతగా చేసుకునే వశీకరణ యంత్రం. అయితే ఇటువంటి యంత్ర తంత్రాలను చేసేటప్పుడు ఎవరికి కూడా చెప్పుకోకుండా చేసుకోండి. చాలా పవర్ఫుల్గా యంత్రం అన్నమాట. అయితే దీనిలో ఫస్ట్గా నేను ఎక్కడి నుంచి అనేది రాస్తానో చూడండి. అయితే ఈ బాక్స్లో నేను ఏం రాస్తున్నాను అనేది మీరు చూసుకోండి. నేను ఎక్కడెక్కడ రాస్తాను అక్కడే మీరు రాయవలసి ఉంటుంది. అయితే ఈ బాక్స్లో వచ్చేసి 270 రాయాలన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఇక్కడ నుండి మీకు వచ్చేసి దీనిలో 267 రెండుసార్లు క్లారిటీగా చూసుకోండి. నేను ఎక్కడెక్కడ అట్లా రాస్తేనే మీకు రిజల్ట్ అనేది వచ్చింది. అందుకే మీరు సొంతగా రాసుకుంటే రాదు. దీంట్లో వచ్చేసి 263 అన్నమాట వరుస క్రమంలో 270, 267, 263. అక్కడి నుంచి తర్వాత వచ్చి ఈ బాక్సులో రాయాలన్నమాట. ఈ బాక్సులో వచ్చేసి మీకు 269 తర్వాత వచ్చేసి ఈ బాక్సులో రాయాలన్నమాట. ఈ బాక్సులో ఏం రాయాలంటే 266 నుంచి మళ్ళీ ఈ బాక్సులో రాయాలన్నమాట. ఆ నుంచి ఆ బాక్స్లో వచ్చేసి 264. ఈ విధంగా నేను ఎక్కడెక్కడ రాస్తున్నానో అదే విధంగా రాయాలి. మీరు సొంతగా వరుస క్రమంలో రాస్తే దీని రిజల్ట్ అనేది మీరు పొందలేరు. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఈ బాక్స్లో వచ్చేసి 271. ఇక్కడ నుండి లాస్ట్ మనకి వచ్చేసి పైన అన్నమాట ఈ బాక్స్లో రాయాలి. ఈ బాక్స్లో వచ్చేసి 262 అది రాసిన తర్వాత లాస్ట్ బాక్స్లో మనం మిగిలింది కాబట్టి వచ్చేసి 268. ఈ విధంగా నేను ఏ బాక్స్లో అయితే రాశానో అదే బాక్స్లో మీరు రాయండి. అంతేకాని మీరు సొంతగా ఒక పక్క నుండి మొదలు పెట్టారంటే ఇటు పవర్ అనేది పనిచేయదు అన్నమాట. కాబట్టి 1-2 సార్లు మీరు చూసుకొని నేను చెప్పిన ప్రకారం చేస్తేనే మీ దీనికి శక్తి అనేది, దీని పవర్ అనేది మీరు చూస్తారన్నమాట. ఆ విధంగా మీరు యంత్రం అనేది తయారు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు తయారు చేసిన తర్వాత మీరు ఎవరైతే వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు అనేది దీని కింద రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. 1-2 సార్లు క్లారిటీగా అండి. వాళ్ళు స్త్రీలు కానీ లేకపోతే పురుషులు కానీ ఎవరైనా సరే మీరు యంత్రం తయారు చేస్తున్న వాళ్ళు ఎవరి కోసమే తయారు చేస్తున్నారు ఆ యొక్క స్త్రీ పేరు రాసేసి ఆ స్త్రీ వేదురుగా మీరు బింతే అని రాయాలి.
స్త్రీ అయితే బింతి అని రాసేసి దాని ఎదురుగా వచ్చేసి వాళ్ళ అమ్మగారి పేరు అనేది మీరు రాయవలసి ఉంటుంది. వాళ్ళు అమ్మగారి పేరు కంపల్సరీ రాయాలి. ఒకవేళ స్త్రీ కాకుండా స్త్రీలే ఈ యంత్రం అనేది తయారు చేస్తుంటే పురుషుడి పేరు రాయాలన్నమాట. స్త్రీలే ఈ యంత్రం అనేది తయారు చేస్తుంటే పురుషుడి పేరు అనేది రాయాలి. పురుషుడి పేరు ఏ విధంగా రాయాలంటే కింద మీరు ఆ పురుషుడి పేరు రాసేసి దాని ఎదురుగా మీరు బిన్ అని పెట్టాలి. స్త్రీ అయితే బింతే, పురుషుడైతే బిన్ను. ఆ విధంగా బిన్ను పెట్టేసి దాని ఎదురుగా వాళ్ళ అమ్మగారి పేరు, ఆ అమ్మగారి పేరు అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్త్రీ అమ్మ, ఒకవేళ మీరు స్త్రీని వశం చేసుకోవాలనుకుంటున్నారు, స్త్రీ అమ్మగారి పేరు కానీ పురుషుడు అమ్మగారి పేరు కానీ మీకు తెలియకపోతే అవ్వ అని రాయాలి. వాళ్ళిద్దరి పేర్లు మీకు ఎవరు తెలియకపోతే అవ్వ అని రాయాలి. అయితే ఒకళ్ళ పేరు మాత్రమే రాయాలి. స్త్రీని వశం చేసుకోవాలనుకుంటే స్త్రీ పేరు రాయండి, పురుషుడు వశం చేసుకోవాలనుకుంటే పురుషుడి పేరు రాయండి. ఆ విధంగా మీరు ఒకళ్ళ పేరు మాత్రమే ఈ యంత్రంలో రాసేసి ఈ యంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసేసేయాలి. యంత్రాన్ని మీరు అంతవరకు మీరు కట్ చేసుకొని ఈ యంత్రాన్ని మీరు ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసేసి దాన్ని మీరు మీ దగ్గరే పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు 3 రోజులు చేయాలి. ఫస్ట్ రోజు యంత్రం తయారు చేస్తారు, తయారు చేసేసి ఆ యంత్రాన్ని మీ దగ్గరే పెట్టుకుంటారు. తర్వాత 2వ రోజున సేమ్ ఇదే విధంగా ఈ యంత్రాన్ని తయారు చేస్తారు. తయారు చేసేసి మీరు దాన్ని మీ జోబులో కానీ మీ పాకెట్లో కానీ మీ పర్సులో కానీ ఎక్కడైనా సరే ఎవరికి కనపడకుండా ఆ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ 3 రోజులు సేమ్ ఇదే విధంగా 3 రోజులు 3 యంత్రాలు తయారు చేయాలి. ఆ 3 యంత్రాలు ఎక్కడ పడేయకుండా మీ దగ్గరే పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా మీరు ఎవరైతే వశం చేసుకోవాలని తయారు చేశారో అది మీ దగ్గర పెట్టుకోవాలి. నా లాస్ట్ రోజున ఈ 3 యంత్రాలను మీరు ఏం చేస్తారంటే ఈ 3 యంత్రాలు ఫోల్డ్ చేసి పెట్టుంటారు కాబట్టి ఆ 3 యంత్రాలు తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసి మీరు దానికి ఒక నల్ల దారం కానీ ఒక ఎర్ర దారం కానీ కలిపి లేకపోతే నల్ల టేప్ ఉంటే నల్ల టేప్ సుట్టేసేయండి. ఆ నల్ల టేప్ను సుట్టేసి మీరు ఆ యంత్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే అంటే మీకు పారే నీళ్లు కానీ లేకపోతే చెరువు కానీ లేకపోతే సముద్రం కానీ ఉంటే ఆ నీళ్ళల్లో ఈ 3 యంత్రాలను కలిపేసి కట్టి ఒక నల్లదరత కట్టి లేకపోతే నల్లదరేపు వేసేసి తీసుకువెళ్ళి ఆ యంత్రాలను ఆ పారే నీళ్ళల్లో వెయ్యాలి. అది ఎప్పుడు 4వ రోజున 3 రోజులు 3 యంత్రాలు రాస్తారు, 3 రాత్రులు ఆ యంత్రాలు మీ దగ్గర ఉంటాయి అన్నమాట. ఆ ఉన్న తర్వాత ఆ 3 యంత్రాలు తీసుకొని 4వ రోజున మీరు ఆ నీళ్ళల్లో వేసేసారంటే దీని రిజల్ట్ అనేది మీకు 7 రోజుల్లోనే దీని రిజల్ట్ అనేది మీరు పొందుతారు. మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ 7 రోజుల్లోనే దీని ప్రభావం అనేది వాళ్ళపైన చూపించడం అనేది జరిగింది. మీకే తెలిసింది అన్నమాట ఎంత దీని యంత్రంలో ఎంత శక్తి ఉందనేది మీరే గమనిస్తారు. చాలా చాలా పవర్ఫుల్గా శక్తివంతమైన వశీకరణ యంత్రం. అయితే ఇటువంటి యంత్రతంత్ర మంత్రాలను ఉపయోగించేటప్పుడు ఎవరైనా సరే మంచిని ఉద్దేశించే చేయండి, చెడుని ఉద్దేశించి పొరపాటును కూడా ఎవరి పేరును పడితే వాళ్ళ పేరు మీరు రాయకండి. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదంతో కూడుకున్నవి కాబట్టి చెబుతున్నాను. అయితే ఇటువంటి చేసేటప్పుడు మీరు ఎవరికి కూడా చెప్పుకోకుండా మీకు మీరుగా సొంతగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఈ ప్రయోగం అనేది చేసుకోండి.